నేను మీ ప్రియదాసరి. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. సో బిగ్ బాస్ సీజన్ 7 మనం లేటెస్ట్ ఎపిసోడ్స్ కానీ చూసినట్లయితే లాస్ట్ వీక్ ఎవిక్షన్ పాస్ గురించి గేమ్స్ జరిగాయి. యావర్ విన్ అయ్యాడు, బట్ అది సరైన పాత్ లో వెళ్ళి విన్ అవ్వలేదు కాబట్టి యావర్ బిగ్ బాస్ కి ఎవిక్షన్ పాస్ అనేది సబ్మిట్ చేశారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మనకి ఈ వీక్ నామినేషన్స్ లో ప్రియాంక అండ్ శోభ తప్ప అందరూ కూడా నామినేషన్స్ లో ఉంటారు. అండ్ అశ్విని అలానే మనకి రతిక అనేది ఎలిమినేట్ అయిపోతున్నారు డబుల్ ఎలిమినేషన్ లో. ఇంకా ఎవిక్షన్ పాస్ విషయానికి వస్తే పల్లవి ప్రశాంత్ దూసుకెళ్తున్నాడు ఆటలో. సో బయట చాలా మంది ట్రోల్స్ చేశారు పల్లవి ప్రశాంత్ ఇంట్లోకి వచ్చినప్పుడు. సో ఒక్కొక్కరు నోరు ముయ్యిస్తూ బయట లోపల ఒక్కొక్కరు కూడా నోరు తెరిచే విధంగా దూసుకెళ్తూ స్టన్నింగ్ గా ఓవర్సమ్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు. అయితే ఫస్ట్ హౌస్ మేట్ అయ్యాడు, ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు, అలానే ఇప్పుడు ఎవిక్షన్ ఈ పాస్ కూడా విన్ అయ్యాడు. సో మనకి ఈ రోజు ఎపిసోడ్ లో కానీ రేపు ఎపిసోడ్ లో కానీ ఇది టెలికాస్ట్ చేయడం అనేది అవుతుంది. లాస్ట్ వీక్ ఎవిక్షన్ పాస్ గేమ్ అనేది రద్దయింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ రోజు ఎవిక్షన్ పాస్ గేమ్ అనేది జరగబోతుంది ఈ రోజు ఎపిసోడ్ లో. సో అందులో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇది నలుగురు సభ్యులు ఉంటారు కంటైనర్స్ గా, గ్లాస్ మీద గ్లాస్ పెట్టి సమ్ బ్యాలెన్స్ చేసే గేమ్ ఉంటుంది. ఆ గేమ్ లో ప్రతి ఒక్కరి గ్లాసెస్ పడిపోయినా సరే పల్లవి ప్రశాంత్ గ్లాసెస్ మాత్రం చాలా స్టెబుల్ గా ఉంటాయి. సో తర్వాత ఆ గ్లాసెస్ పడట్లేదని బిగ్ బాస్ ఉడతా ఉడతా ఊచని ఒక సాంగ్ పాడమని ఒక అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు. అనౌన్స్మెంట్ తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ అనేది చాలా స్టెబుల్ గా మేనేజ్ చేసి ఆ గ్లాసెస్ పడిపోకుండా తను మెయింటైన్ చేస్తాడు. సో ఇంకా అందుకని ఏం కావాలి, తను ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్ అయితే అవుతాడు. సో ఒక కామన్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్, ఒక రైతు బిడ్డగా లోపలికి వచ్చి మొత్తం ఫస్ట్ కెప్టెన్, ఫస్ట్ హౌస్ మేట్, ఇప్పుడేమో ఎవిక్షన్ పాస్ దూసుకెళ్ళిపోతున్నాడు చెప్తున్నాడు. డెఫినెట్ గా తను విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Yeah.